హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ డోషన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది వైఎస్ఆర్ చేయొచ్చు, అదేవిధంగా ఈబీసీ నేస్తంకి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మా యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనే వివరాలు చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియోలో, ఈ షార్ట్ వీడియోలో ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ చేయొత స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మీ పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చూసినట్లయితే March 7 మనకి అమౌంట్ అనేది 18,750 రూపాయలు అనేవి మహిళల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి అంటే ఓసీలో ఉన్నటువంటి కాపులు కాకుండా కమ్మ కానీ రెడ్డి కానీ వెలమ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అనేవి మనకి ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి March 15 మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత అంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ కేటగిరీకి చెందినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఆఖరి సంవత్సరం కింద సాయం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పేరు ఉందా లేదనేది మీరు ఫస్ట్ మీ యొక్క సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ పేరు ఉన్నట్లయితే కనుక మీరు ఈకేవైసీ అంటే వాలంటీర్ దగ్గర మీరు బయోమెట్రిక్ అనేది వేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంది, ఈకేవైసీ కూడా మీరు వేసినట్లయితే కనుక డబ్బులు అనేవి ఖచ్చితంగా మీకు జమ చేయడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి. అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఏంటంటే సేమ్ వైఎస్ఆర్ చేయూతలు ఏ విధంగా అయితే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంది, అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే కనుక ఈకేవైసీ అయింది అంటే వాలంటీర్ దగ్గర మీరు ఈబీసీ నేస్తంకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్ దగ్గర బయోమెట్రిక్ అనేది వేయవలసి ఉంటుంది. ఆ విధంగా బయోమెట్రిక్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ మధ్యన కొత్తగా కరెంట్ బిల్ ట్యాగింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సో అంటే ఏంటంటే మీ యొక్క కరెంట్ బిల్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా లింక్ అవ్వకపోతే కనుక మీరు మీ యొక్క కరెంట్ బిల్ అనేది ట్యాగింగ్ అయిందో లేదో కూడా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పేర్లుంటే కనుక మీకే వాలంటీర్లు ఫోన్ చేసి మీ యొక్క కరెంట్ బిల్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉండాలి, ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి, అదేవిధంగా కరెంట్ బిల్ అనేది ట్యాగింగ్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఈ మూడు కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈబీసీ నేస్తంకి సంబంధించి డబ్బులు అనేవి మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1963 కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక వాళ్ళకి అమౌంట్ అనేవి పడవు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ సంవత్సరం 60 సంవత్సరాలు పైబడి ఉన్నందున అనే ఒక రిమార్క్తో వాళ్ళకి అమౌంట్ అనేది జమ చేయడం జరగదు. ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. సో ఇదండి ఈబీసీ నేస్తంకి సంబంధించి. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా, అదేవిధంగా డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కంటెంట్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.